Winamy is a trading platform. And if you have different company stocks, the value increase or decrease and forecast, make 90% profit. Now, the stock value increase and forecast. So, sir, my forecast current. Your amount within 24 hours, lo, bank and gaani, paytm and gaani, draw this. You can trading next quarter, Winamy is a demo account with 65,000 rupees bonus amount. You can do trading practices. Winamy is a trustworthy app. And if you have a initiative, so, sir, చూడండి Winamy is doing really good in the community. Winamy నుంచి మీకు హ్యాపీ దసరా. ఇది ఒక లీగల్ యాప్. మీరు దీన్ని ప్లే స్టోర్ నుంచి గానీ యాప్ స్టోర్ నుంచి గానీ హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ యామ్ ఎ ప్రౌడ్ Winamyస్ట్. మరి మీరు ఏదో కోపంలో నిజంగా నేర్పిద్దామని అలా చేశాను కానీ నువ్వు ఏడ్చాక అలా చేయడం తప్పనిపించింది విద్య కానీ రెడ్ రోజే ఎందుకు కొన్ని విషయాలు చెప్పలేం విద్య చూపించగలం అంతే అందుకే ఇలా తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు కట్ 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 ఇప్పుడు దేనికి కట్ చెప్పావు నువ్వు సార్ యాక్చువల్లీ సీను ఒక చంపదప్తో స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో సార్ ఇప్పుడు నేను కొట్టమంటావు అయితే లేదు సార్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మెడికల్ షాప్ అంటే నాకు గుర్తొచ్చేది నా చెంప దెబ్బే సార్ సరే అక్కడి నుంచి స్టార్ట్ చేయి అది 2003 ఒక పక్క పాంటింగ్ బ్యాట్ లో స్ప్రింగ్స్ పెట్టుకుని ఆడి ఇండియాని వరల్డ్ కప్ ఫైనల్లో ఓడించాడని చెప్పుకుంటున్న నెబ్బ రోజులు అవి మరో పక్క టీవీలో శక్తికి తృప్తికి నిర్వచనం అంటూ ఓదమని యాడ్లు అవేంటో తెలుసుకుందామని నాన్న జేబులో తీసిన 20 రూపాయల నోటుతో మెడికల్ షాప్ లో అడుగుపెట్టా అందరూ స్వీట్ షాప్లో బేకరీ షాప్లో ఎక్కడ దొరుకుంటే నేను మెడికల్ షాప్లో దొరుకున్నా చిన్న బతుకు బాబు ఏం కావాలమ్మా బాబు నిన్న ఏం కావాలమ్మా అది కావాలి అదేమన్నా చాక్లెట్ అనుకున్నావా శక్తికి తృప్తికి నిర్వచనారా నీ యజోలకి ఇవ్వకూడదు నేను చాక్లెట్ నీకు చెప్పానా ఈ వయసులో నీకు ఇవ్వకూడదురా బాబు ఆగ్ బాబాయ్ వస్తున్నా వస్తున్నా తొందరగా ఇవ్వండి ఆటోలో మా బాబాయ్ వెయిటింగ్ అక్కడ ఆటో లేదు కదరా కొంచెం ముందు కాపుంటారు మీ బాబాయ్ రావచ్చుగా ఏమో నన్ను పంపించుండు సిగ్గుబడి ఉంటాడేమో
రేయ్ ఆగరా, ఎక్కడికి వెళ్ళావు? అది సిద్ధోళ్ళు తిరుపతికి వెళ్తుంటే బాగా చెప్పేసి వస్తున్నా. పత్రం మనం మెడికల్ షాప్కి వెళ్ళేసొద్దాం. మెడికల్ షాప్కా? దేనికిరా? నాన్న 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 వీడు కొనమంటేనే కొన్నా. జోబులు ఏంటి చూపి? మా నాన్న కొడితే రీసౌండ్ వస్తుందని ఆ చెంపదెబ్బతోనే ఆ రోజు నాకు అర్థమైంది. కొడితే మైండే కాదు, చెవులు కూడా ఓ గంట సరిగ్గా పనిచేయలేదు. అప్పటి నుంచి నాకు మెడికల్ షాప్ అంటే ముందు గుర్తొచ్చేది మా నాన్న చెమ్మ చేసిన చిలిపి సిగ్నేచరే. మీ నాన్న పిలుస్తావా? నాకే బాబు ఉన్నాడు, ఏం కావాలో చెప్పు. నీకే బాబు ఉన్నాడా? అది ఓ ప్యాకెట్ కావాలి. అదా? అదంటే ఏది? అది అదా నీ పొట్టి? అది కళ్ళు పెట్టు, కనబడుతుందిగా అది. ఓ అదా, ఇంతకు మించి ఏమున్నది? కోరికలు ఎదలో జిమ్మని అంటున్నవి. విద్య, అరే రే, హగ్ చేసుకుంటామేంట్రా? అసలు మీరెప్పుడు లవర్స్ అయ్యారు? ఏంటి సార్, 1 అవర్ లిఫ్ట్లో ఉన్నందుకే ఆ రోజు అంత క్లోజ్ అయిపోతే 6 నెలల నుంచి ఆ అమ్మాయి నా టీంలోనే ఉంటుంది. మా ఇద్దరి మధ్యన రిలేషన్ ఇంకెంత పేరు ఉండాలి మీరే చెప్పండి. ఏంటిది హగ్? అది కాదు నేను అడిగేది. తాగొచ్చావా? చిచి లేదే. మరేంటి స్మెల్? అంటే రొమాంటిక్ ఉంటుందని చెప్పి యాక్స్ కొట్టా. అబ్బా సరే, వదులు వదులు. అమ్మో అమ్మో. సో సో మరి మరి అదే, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే. చికెన్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకో 10 మినిట్స్లో రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం. నేను చెప్పాలనుకుంది అడగాలనుకుంది ఫుడ్ గురించి కాదు. మరి దేని గురించో సరిగ్గా చెప్పు. ఎందుకంత క్రూరంగా రొమాన్స్ తెలియనట్టు మాట్లాడతావు? చెప్పు. చాక్లెట్ ఇవ్వడానికి ఇంత బిల్డప్ ఆ? నీకెలా కనిపిస్తున్నాను? బేబీ 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 ప్లీజ్ బేబీ, ఒక్కసారి బేబీ, జస్ట్ నా కోసం అంతే, ఒక్కసారి బేబీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బా నో వే, పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తే పుచ్చ పగిలిపోతుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. బేబీ బేబీ ఒక్కసారి నా మాట విను బేబీ, ప్లీజ్ బేబీ బేబీ బేబీ. నేను ఇలాంటి చెత్త ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే ఇంటికే రానిచ్చేదాన్ని కాదు. వెళ్ళు బేబీ బేబీ బేబీ, ఒక్కసారి నా మాట విను ప్లీజ్ బేబీ, ఒక్కసారి బేబీ చెప్పు. అసలు ఎందుకు నువ్వు అన్నావు ఒక్క రీజన్ చెప్పు, వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నీకు ఎందుకు ఎస్ చెప్పాలో ఒక్క రీజన్ చెప్పు. నువ్వు నా లవర్ వే, ఆ ఒక్క రీజన్ చాలా ఎస్ చెప్పడానికి. అది నేను చెప్తుంది, నువ్వు నా లవర్ వి, హస్బెండ్ వి కాదు. ఆ త్వరలో అవుతాను కదా? ఎస్ కూడా అప్పుడే చెప్తాను. ఆ ఎప్పుడు? త్వరలో. బేబీ బేబీ ప్లీజ్ బేబీ, ఓ నా మాట విను బేబీ 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 ప్లీజ్ బేబీ 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 బేబీ, ఒకసారి నా మాట విను బేబీ 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 బేబీ, తోసేక్ బేబీ బేబీ బేబీ. చెప్పు. వెళ్ళిపోతున్నావా? ఆ వెళ్ళిపోక, మొహమ్మిడ్ డోర్ వేస్తావు. ఎవడుంటాడు ఇక్కడ డాబర్ మెల్లగా? నాకేం అవసరం లేదు, చాలా పనులు ఉన్నాయి, వెళ్ళిపోతాను నేను. సారీ, ఫీల్ అయ్యావా? కాదు, ఫూల్ అయ్యాను, నా మీద నేనే. సారీ. ఆ సర్లే, ఉంటాను లేక బాయ్. పని పని పని. ఏంటి చెప్పు. అంటే నిజంగానే ఒకసారి చేస్తే ఏమవ్వదు కదా? అయ్యే సరే సరే, ఫస్ట్ డిన్నర్ చేసేద్దాం వచ్చేపైకి.
తెలుసు గాని తర్వాత ఏమైందో చెప్పు బాయ్. జీవితంలో ఎవరినైనా ప్రేమించాలంటే ముందు వాళ్ళని భరించే ఓపిక ఉండాలి. ఏ రోజైతే విద్య వాళ్ళంటో డోర్కు లాక్ వేశానో ఆ రోజు నుంచి నా బతుకు బానిసత్వానికి భయానికి మధ్య కొట్టుమిట్టాడుతూ సాగింది. సిగరెట్ కాలతో నుంచి స్టార్ట్ చేస్తే సినిమాలు చూడడం వరకు అన్ని పర్మిషన్లు విద్య దగ్గరే తీసుకోవాలి. బోనస్గా రోజు బూతు లేని తిట్లు, ఆర్గ్యుమెంట్ లేని గొడవలు, అర్థం కాని అలకలు, ఇది నా లైఫ్. పెళ్లి కాదు ఎంగేజ్మెంట్. ఏదైతే నాతో కాదు కదా, నువ్వు నా మీద అరుస్తావేంటి? చేసేది మా నాన్న అయితే. చేసుకుని నువ్వేగా. ఏ మీ నాన్నతో చెప్పలేవా? నా మీద అరుస్తావు ఎంత నవ్వేసుకుని. అదే సౌండ్ మీ నాన్న యూజ్ చేయచ్చు కదా. చెప్పి చెప్పి ఇరిటేషన్ వచ్చింది నాకు. ఆ రోజు నేను పెళ్లి చూపుల నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న మా నాన్న చాలా మాటలు అన్నాడంట. అదే కాక ఇప్పుడు వచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం అంట. అడగ్గానే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేశారు. ఆ ఫిక్స్ చేస్తే పెళ్లి చేసుకుంటాను అని వదిలేసి. నీకేమైనా మెంటలా? మా నాన్న చచ్చిపోతా అని బెదిరిస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో వాళ్ళు ఎవరు ఇంతకు ముందులా లేరు. ఇప్పుడు డాడీ ఏం చెప్పినా ఊ అంటున్నారు. సో వాట్, వెళ్ళేచిపోయి పెళ్లి చేసుకుందాం. తొక్క తీస్తా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా నాన్న ఒప్పించి అదే ఎంగేజ్మెంట్ టైంకి మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం. నీకేమన్నా? మెంటలే. నాకు మెంటలే, అర్థమైందా? అందరు ఆడపిల్లలానే నేను కూడా. నాకు నువ్వు కావాలి, మా ఇంట్లో వాళ్ళు కావాలి. నేను ఇద్దరిని బాధ పెట్టలేను. ప్రేమించావు కదా, వచ్చి మా నాన్న నొప్పించు. పానీ ప్లీజ్. ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పే ధైర్యం లేదు. ఈరోజు పెళ్లి కొడుకు ఇష్టం లేదని చెప్పే ధైర్యం లేదు. ఈసారి ఎస్కేప్ అవ్వలేను పానీ. నీకు ఆప్షన్ లేదు. వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడు పానీ ప్లీజ్.
ఏంట్రా ఇలా ఉన్నావు? ఈ వాసన ఏంటి? ఏమేంద్రా అన్నా? విద్య వచ్చి వాళ్ళ ఇంట్లో మాట్లాడమంటుంది, పెళ్లి గురించి ఏదో అంటుంది. ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. నేను ఇంకా మాట్లాడదాను వాళ్ళ ఇంట్లో అసలు నాతో. రే ఏం కాదురా, ఇదిగో నేను చెప్తున్నా కదా, రే నువ్వు ధైర్యంగా వెళ్ళు. అంతే అంట, అయిపోద్ది, వెళ్ళరా. ఏం కదలు, ఆగాగు, ఇక్కడి నుంచి నేను చెప్తా. చెప్పండి. అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఫోన్ చూసిన వెంటనే నీ ముఖం మాడిపోయింది అంటే ఈ అమ్మాయి కూడా బ్రేకప్ అనే మెసేజ్ పెట్టుంటుంది, అంతేగా? సార్ మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు సార్. చా, ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో? మా మామ విద్యా ఫాదర్. లైఫ్లో కొన్ని అద్భుతాలు జరిగేటప్పుడు అస్సలు అర్థం కావంటారు. సరిగ్గా అలాంటి అద్భుతమే ఆ రోజు జరిగింది. అసలే దివ్య మెసేజ్కి కాలు వణుకుతూ వచ్చిన నాకు తన ఇల్లంతా పండగ వాతావరణం చూసి గుండాగినంత పనైంది. లోపలికి వెళ్ళి చూశాక ఆల్మోస్ట్ షాక్ లాంటి విజువల్ ఎదురైంది. అల్లుడు ఇంకా ఇలాగే ఉన్నావేంటమ్మా, వెళ్ళి డ్రెస్ వేసుకుని రా, తొందరగా వెళ్ళు. చూస్తావేంట్రా, వియ్యంకుళ్ళకి అన్ని చెప్పారు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రా, గంటలో నీకు ఎంగేజ్మెంట్ ఉంది. అంకుల్, విద్య విద్య పైన ఉంది బాబు, టెర్రస్ మీద వెళ్ళి మాట్లాడు. ఆంటీ ఒకసారి మాట్లాడేసి వస్తా. విద్య ఏం జరుగుతుంది ఇక్కడ? కనబడట్లేదా మన ఎంగేజ్మెంట్? అదే ఎలా, హౌ? నీ వల్ల ఎలాగో అవ్వదని నేనే మా నాన్న ఒప్పించాను. మరి మా నాన్న ఏంటి, అంకుల్ అంతా చెప్పారంటాడు? అంకుల్ ఏమని చెప్పారో తెలియదు, కానీ నేను మా నాన్నకి ప్రెగ్నెంట్ అని చెప్పా. వాట్, ఎలా? ఆ రోజు ఒక్క ఐడియానే కాదు, ఒక అబద్ధం కూడా జీవితాన్ని మార్చేస్తుందని విద్య ఆ రోజు ప్రూవ్ చేసింది. అక్కర్లేని వాళ్ళు అనవసరమైన చుట్టాలు లేకుండా హ్యాపీలీ ఆ రోజు నేను కోరుకున్న విద్యతో విద్య అనుకున్నట్లు వాళ్ళ పేరెంట్స్ ముందు మా ఎంగేజ్మెంట్ అయింది. అలా ఎంగేజ్మెంట్ నా జీవితంలో నేను ఫ్యాంటసీ అనుకున్న లవ్ మ్యారేజ్ నిజమయ్యే రోజుని నా దగ్గర చేసింది. అది సార్, నా లైఫ్ మొత్తం ఆల్మోస్ట్ మీ ముందు చెప్పేశాను సార్. రే ఒక నిమిషం, నాదో చిన్న డౌట్. ఏంటి, వాళ్ళ నాన్న ఎలా ఒప్పుకున్నాడు దాని గురించేగా? కాదురా, నిన్నంత మంచి అమ్మాయి లవ్ చేశాక కూడా, ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా నీ చెత్త పాస్ట్ అంతా చెప్పుకోవాల్సిన అవసరం ఏంట్రా నీకు? ఐ నో సార్, లాస్ట్ మీరు క్వశ్చన్ అడుగుతారని. యాక్చువల్లీ ఈ డాక్యుమెంటరీ చేసింది చేసేది నా ఫ్యాన్సీ విద్య కోసం సార్. సినిమాలో చెప్తుంటారు కదా సార్,
అర్థాంగ దగ్గర ఏది దాచకూడదని చెప్పి. అందుకే నా పాస్ట్ అంతా మీతో డాక్యుమెంటరీ చెప్పించి తనకి గిఫ్ట్గా ఇస్తున్నాను సార్. నైస్. సో సో ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా? ఎస్ సార్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. జూలై 12th అంటే వచ్చే నెల 12వ తారీఖు ఊహా కళ్యాణ మండపంలో నా పెళ్లి జరగబోతుంది సార్. సార్ దయచేసి నా ఆహ్వానం మన్నించి మీరు తప్పకుండా నా పెళ్లికి రావాలి, నన్ను దీవించాలి సార్. ఏంటి నేనా సార్? సరే ముందు చెప్పు, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరన్నా పెళ్లికి వస్తున్నారా? అందరినీ పిలిచేశాను సార్, మీరు మాత్రం తప్పకుండా రావాలి సార్. నేను మాత్రం అస్సలు రాను. ఎందుకు సార్? నీ దరిద్రంతో చూసాక నేనంత రిస్క్ చేయలేను రా. సార్ 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 వదిలేసారండి సార్, రండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒకసారి రండి సార్, రండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సర్లే చూద్దాం పో. థ్యాంక్ యూ సార్. కలిపిస్తావేంటి మొన్న ఎంగేజ్మెంట్ అయింది ఇద్దరికి. మళ్ళీ అన్న అక్క ఏంట్రా నీ ఎంగీ? ఏం చెప్తాలేండి సార్, అదొక వింత. సర్లేండి సార్, తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఏంటి సార్ విశేషం? నీ డాక్యుమెంట్ రెడీ అయిపోయింది, మెయిల్ చేసాను చూసుకో. ఓ పంపేశారా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఇప్పుడు చూస్తాను సార్. ఓకే సార్, బాయ్ సార్. రే తొందర కానీరా. అయిపోతుందన్న రెండు నిమిషాలు. ఎంతసేపు? 1 మినిట్ వస్తున్నా. విద్య నీకు సర్ప్రైజ్ ఉంది. ఏంటది? ఎంతమందో వచ్చి వెళ్ళిపోతున్నా తట్టుకున్న దిల్లే ఇది, కళ్ళ ముందే కదులుతున్న జ్ఞాపకాన్ని చించేసి చిల్లంది. వెళ్ళి